ఈరోజు తెలంగాణ ఆదివాసీ బంజారా సోదరుల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తెలంగాణ ప్రదాత గౌరవనీయులు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ వేదిక మీద ఉన్నటువంటి మంత్రులు నా తోటి శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గారు అదే విధంగా ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు వేదిక ముందు ఉన్నటువంటి శాసన సభ్యులు వార్డ్ నంబర్లు గ్రామ పంచాయతీ సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎంపీపీలు అశేష జనవాహినికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా సోదరులారా ఈ రోజు కడుపు నిండా అన్నం తిన్నట్టుగా సంతోషం అనిపిస్తా ఉంది ముఖ్యమంత్రి గారిని ఏ విధంగా సంబోధించాలనో పదాలు వచ్చేటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే అంత ఆనందంగా ఉంది ఈ రోజు కొమరం భీముకు గాని సంత సేవాలాలకు గాని ఈ రోజు నిజమైనటువంటి నివాళులు దొరికినాయని చెప్పేసి నేను సందేహిస్తున్నటువంటి సందేహం లేదని చెప్పే సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా సోదరులారా మీ అందరికీ తెలుసు ఆనాడు జల్ జంగిల్ జమీన్ కోసం పోరాడినటువంటి మహానుభావులు కొమరం భీము ఆశయాలు ఏ విధంగా కలలు ఈరోజు నిజమవుతున్నాయో మనమంతా కూడా చూస్తా ఉన్నాం జల్ జంగిల్ జమీన్ కోసం ఆ రోడ్డు పోరాటం చేస్తే ఈనాడు కేసీఆర్ గారు మనకు మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్ళు అందించి కుగ్రామాలకు సైతం గోదావరి జలాలు అందించి మరి ఈరోజు మనకు ఆరోగ్యాన్ని అందించినటువంటి మహాప్రదాత అని చెప్పే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే మీ అందరికీ తెలుసు భద్రాచలం ఏజెన్సీ కానీ ఆదిలాబాద్ ఏజెన్సీ కానీ ఆనాడు మనం పత్రికలలో చూస్తే స్టోరీలు చూస్తే మీడియా మిత్రుల ద్వారా ప్రసారమైనటువంటి స్టోరీలు చూస్తే ఎక్కడ చూసినా కానీ అట్టుడిగినటువంటి ఏజెన్సీ మంచాన పడ్డటువంటి ఏజెన్సీ అని చెప్పేసి అనేక ప్రసారాలు వచ్చేటువంటి పరిస్థితి ఉండే కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈరోజు ఇంటింటికి మిషన్ భగీరథ మంచినీళ్ళు ఇచ్చి ఈరోజు బ్రహ్మాండంగా మన ఆదివాసీ బిడ్డల ఆరోగ్యాన్ని మరి కాపాడినటువంటి మహాప్రదాత అని చెప్పే సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా అదేవిధంగా మీ అందరికీ తెలుసు మరి జల్ జంగిల్ జమీన్ జంగిల్ని కూడా ఏ విధంగా కాపాడుకోవాలో ఆనాడు కొమరం భీమ్ గారు ఆశించిండ్రు అడవులు లేకపోతే మన మనుగడ ఉండదు అని చెప్పేసి ఆనాడు ఆశించిండు అదే అడవులను కాపాడడం ద్వారా మన మనుగడను మరి ఉనికిని కాపాడాలనేటువంటి ప్రయత్నం చేసినటువంటి మహానుభావులు అని చెప్పేసి వారికి చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నా ఇదే క్రమంలో జల్ జంగిల్ జమీన్ ద్వారా మరి జమీన్ అందించినటువంటి మరి మొన్ననే మనందరం చూసినాం పోడు భూములు కూడా మరి అడవులను కాపాడుకుంటూనే అడవులను కాపాడటం ద్వారా మరి పర్యావరణాన్ని కాపాడుకుంటూనే మళ్ళీ తిరిగి వారికి భుక్తిని కూడా ఇవ్వాలనేటువంటి ఆలోచనతో పోడు భూములకు కూడా మరి 140 జీవోని అందించినటువంటి మహానుభావుడు అని చెప్పే సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా సోదరులారా ఇది మరి శ్రీకారం చుట్టినాం మనం ఏనాడో శ్రీకారం చుట్టినాం అందరూ కూడా అప్లికేషన్లు పెట్టుకొని ఉన్నారు పోటు భూముల ద్వారా అయినప్పటికీ కూడా ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క చట్టం ఇది అయినప్పటికీ నేను చెప్తా ఉన్నా బీజేపీ నాయకులకి బీజేపీ ప్రభుత్వానికి పోడు భూములకు అడ్డొస్తే బిడ్డ ఖబర్దార్ అని చెప్పేసి ఈ వేదిక ద్వారా నేను హెచ్చరిస్తా ఉన్నా అని చెప్పే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మహానుభావులు ఎప్పుడు కూడా గొప్పగానే ఉంటారు గొప్ప ఆలోచనలే చేస్తారు ఎక్కడ చూసినా కానీ ఏ వర్గానికి కానీ అట్టడుకున్నటువంటి వర్గాలకు భరోసా కల్పించినటువంటి మహనీయులు అని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా ఏ ఒక్క కుల సమస్యని వదిలిపెట్టలేదు ఆదివాసీ బిడ్డలకు ఈరోజు బంజారా బిడ్డలకు ఈరోజు మరి నడి ఒడ్డున హైదరాబాద్ నడి ఒడ్డున మరి బ్రహ్మాండమైనటువంటి ఆత్మ గౌరవ వేదికలకు ఇచ్చి మనందరి కూడా మరి గొప్పగా చూసినటువంటి మహానుభావులు అని చెప్పే సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా అదేవిధంగా మరి అట్టడుకున్నటువంటి వర్గాలు ఆదివాసులు మరి బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఏదైతే అంబేద్కర్ యొక్క స్ఫూర్తితో అవకాశాలు లేక వెనుకబడి ఉన్నారని చెప్పి ఆలోచించి అవకాశాలు కనుక ఇచ్చి వారికి అందలవెక్కియాలని చెప్పి ఆలోచనతో మరి ప్రతి నియోజకవర్గానికి గురుకులాలు ఇచ్చి ఇవాళ బ్రహ్మాండంగా మనకు విద్యను అందించినటువంటి మహనీయులు ఆ విద్యలో గుణాత్మకమైనటువంటి మార్పు రావాలని చెప్పేసి కోరుకున్నటువంటి మహనీయులు మరి గౌరవ కేసీఆర్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా 75 సంవత్సరాల వరకు కూడా మనం ఎస్సీ ఎస్టీలకు విద్యను అందిస్తే వారు ప్రశ్నిస్తారు ప్రశ్నించే గొంతునైతారని చెప్పేసి ఆలోచించి కుళ్ళు కుటంతాలతో మనందరినీ కూడా అట్టడుగునే
వచ్చినటువంటి చరిత్రలు చెప్తా ఉంటారు ఈ రోజు గాని వచ్చినటువంటి తెలంగాణ వచ్చినటువంటి 8 ఏళ్లలోనే అట్టడుగున ఉన్నటువంటి ఆదివాసులు కావచ్చు బంజారాలు కావచ్చు ఎస్సీలు కావచ్చు అందరిని కూడా అందలా లెక్కించినటువంటి చరిత్ర మన తెలంగాణ ప్రభుత్వానికి ఉందని చెప్పే సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉండా అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ ద్వారా కూడా విదేశీ విద్యార్థిపో చదువుకునేటువంటి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైనా ఉంటే వారిని విదేశాలకు వెళ్లి చదువుకోవడానికి మరి 20 లక్షల రూపాయలు ఇచ్చి మరి పెద్ద గొప్ప ఉన్నత చదువులు చదివేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి ఈ ప్రభుత్వానికి మీ తరపున నేను తప్పకుండా కృతజ్ఞతలు చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా సోదరులారా మీ అందరికీ తెలుసు ఆదివాసులు అంటేనే ఆమడ దూరంలో అడవులలో ఉన్నటువంటి పరిస్థితి ఉండే కానీ ఈనాడు గొప్ప అవకాశాలను కల్పించి ఈ రోజు వేదిక మీద కూడా మాట్లాడేటువంటి అవకాశాన్ని కల్పించారు అదే విధంగా జిల్లాలో జెండాను ఎత్తేటువంటి అవకాశాన్ని స్వతంత్ర జెండాని కూడా ఎత్తేటువంటి అవకాశాన్ని కల్పించినట్టు మహానీయులు వారికి శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నా ఎందుకంటే ఆదివాసులకు బంజారాలకు అపారమైనటువంటి అవకాశాలు ఉన్నాయి అందిపుచ్చుకోండి మీరు కూడా ఉన్నత వర్గాలతో పాటుగా మీరందరూ ఎదగాలి అని చెప్పేసి అవకాశం ఇచ్చి మరి రెడ్ కార్పెట్ మరిసినటువంటి మహానీయులు అని చెప్పే సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా సోదరులారా ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ అవకాశాన్ని మనం కూడా సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే సోదరులారా ఇప్పటికే మీ అందరికీ తెలుసు మత పిచ్చిగాళ్ళందరూ కూడా సొరబడి మన సంస్కృతి సాంప్రదాయాలన్నింటినీ కూడా విచ్ఛిన్నం చేయాలనేటువంటి కుట్ర జరుగుతూ ఉంది ఈ కుట్ర కనుక మనం తిప్పికొట్టకపోతే వారి మాయ మాటలు కనుక మనం మరి లొంగిపోతే మరి మనం మళ్ళీ చరిత్ర హీనులమవుతామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా ఇంతకంటే 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇంత గొప్పగా మరి అట్టడుగునున్నటువంటి ఆదివాసుల్ని కానీ బంజారాలను కానీ గుర్తించినటువంటి వాళ్ళు ఎవరు లేరు అని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి సోదరులారా మనమంతా కూడా తప్పకుండా ఏదైతే స్వర్ణోత్సవాలు జరుగుతూ ఉన్నాయో తెలంగాణ జాతీయ సమైక్యత స్వర్ణోత్సవాలు జరుగుతూ ఉన్నాయో ఈ స్వతంత్రోత్సవాల సందర్భంగా మనకందరికీ కూడా మన ఆత్మగౌరవ భవనాలు ఇచ్చి మనందరినీ కూడా ఆత్మీయతతో దగ్గరికి తీసుకున్నటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారంటే వారు కేసీఆర్ గారి అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ వారిని మనం ఏ విధంగా సంబోధించాలంటే వారిని ఛాంపియన్ అలాగే పొలిటికల్ ఛాంపియన్ అని చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పే సందర్భంగా నేను తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మహానీయులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు చేసుకుంటూ జై తెలంగాణ జై ఆదివాసీ జై బంజారా ధన్యవాదాలు.